వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనేపల్లి ప్రతుష వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో ఆలూ సమోసా ఎలా చేయాలో చూద్దాం. మీరేమైనా నా దగ్గర స్పెషల్ రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేసే పని అయితే కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలూ సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొటాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, చాట్ మసాలా, సోడా, పసుపు, ఆయిల్. ముందుగా మనం ఉల్లగడ్డలను బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని బాగా ఉడికిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మైదాపిండి కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా వేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో మనం అలా మిక్స్ చేసి పెట్టుకోవాలి బాగా సాఫ్ట్గా. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లగడ్డలు బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని బ్రౌన్గా బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందాక ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డలు బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి బౌల్ ఒక బౌల్లో తీసుకొని సాల్ట్, రెడ్ చిల్లీ, కొత్తిమీర, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, ఆనియన్స్ ఒక హాఫ్ కప్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆలూ, అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్లో మైదా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బాండిల్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. 2 కప్స్ ఆయిల్ వేశాను. ఇప్పుడు ఇందాక బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ నుంచి కట్ చేయాలి. కట్ చేసి నేను ఏ విధంగా అయితే సమోసా షేప్ చేసుకుంటున్నానో అలా షేప్ చేసుకొని, ఇందాక మనం ఆలూ మసాలా చేసుకున్నాం కదా అది మధ్యలో పెట్టుకొని, ఇందాక మైదా పిండికి గట్టిగా కలుపు పెట్టుకున్నాం కదా అది ఇందులోకి దీనికి బాగా పూసి నేను ఎలాగైతే సమోసా షేప్ చేస్తున్నా అలా చేసుకోవాలి. చూడండి, నేను మీకు మరొకసారి క్లియర్గా సమోసా ఎలా చేయాలో చూపిస్తున్నాను, ఎలా మడత పెట్టాలో. చూసారు కదా, ఆ మైదా పిండి ఎందుకంటే మనకి లోపల ఉన్న ఆలు బయటకు రాకుండా స్టిక్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక సమోసాలు అందులోకి వేసుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలవి. గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయి చూసారు కదా. ఇప్పుడు మనం మిగిలిన సమోసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మరొక పక్క తిప్పించుకోవాలి.
చూసారు కదా ఎంతో యమ్మీగా ఉండే ఆలూ సమోసా రెడీ. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ సమోసా రెడీ, చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి, అండ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మనం ఇందులో చాట్ మసాలా అవన్నీ వేసాం కదా, చాలా స్పైసీగా చాలా బాగుంది. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.